ఛానల్కి స్వాగతం వృషభ రాశి వారికి మాతృణ శాపం వెంటాడుతుంది అందుకే వారి లైఫ్లో సక్సెస్ లేదు సంతోషం లేదు వెంటనే ఇలా చేస్తే మీ జీవితంలో సంతోషానికి తిరుగు ఉండదు అయితే మాతృడున శాపం వెంటాడటం మూలంగా వృషభ వారి యొక్క జీవితంలో ఎటువంటి అశుభ ఫలితాలను వారు చూస్తారు ఏం చేయటం వల్ల వారు వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది వివరాల్లోకి వెళ్తే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశివారు ఆనందంగా జీవిస్తారు సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు కోపం ఎంతో త్వరగా వస్తుంది కాని కోపం తగ్గటం మాత్రం చాలా కష్టం దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల వీరికి మొండితనం పెరిగి నష్టం చేకూరే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మొండి పట్టుదలను విడనాడాలి అయితే వృషభ వారి యొక్క జాతకం ప్రకారం మాతృడున్న శాపం వారిని వెంటాడుతుంది అందుకే వారు లైఫ్ లో సక్సెస్ కాలేకపోతున్నారు అలాగే వృషభ రాశివారి యొక్క జీవితంలో అనేక రకాల అశుభ ఫలితాలను వారు ఎదుర్కొంటున్నారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఉద్యోగం రాకపోవటం వచ్చిన ఉద్యోగంలో సంతృప్తి లేకపోవటం తరచూ తోటి ఉద్యోగస్తులతో విభేదాలు మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తించలేకపోవటం అలాగే వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వారికి అవకాశాలు రాకపోవటం డబ్బు సమకూరకపోవటం కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించకపోవటం అలాగే మీరు వ్యాపారాన్ని ప్రారంభించినా కానీ ఆ వ్యాపారంలో ఏవో ఒక సమస్యలు మీరు పెట్టిన పెట్టుబడికి లాభాలు లేకపోవటం ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సమస్యలు అన్నింటికీ కూడా కారణం మాతృడున్న శాపం ఈ మాతృడున్న శాపం వల్ల మీరు లైఫ్లో సక్సెస్ కాలేకపోతున్నారు అలాగే ఏవో రకాల సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి అలాగే కుటుంబంలో కలహాలు మానసిక ప్రశాంతత లేకపోవటానికి అలాగే ఎన్నో రకాల సమస్యలకి కూడా ఇదే కారణం ఆరోగ్య సమస్యలతో కూడా మీరు బాధపడుతున్నట్లయితే మీరు మాతృడున్న శాపం నుండి విముక్తి పొందుకోవటానికి ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీ మాతృమూర్తి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి అంటే ఆశీర్వాదం తీసుకోవటం అంటే కేవలం తనని ఆశీర్వదించమని అడిగితే తను ఆశీర్వదిస్తే సరిపోదు తన పట్ల మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు విస్మరించకూడదు తనకు ఎన్నో రోజులుగా ఉన్నటువంటి ఏదైనా కోరికను తీర్చడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే తను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు తన ఆశీర్వాదం మీ జీవితంలో మీకు ఎన్నో సక్సెస్లను తెచ్చిపెడుతుంది అనటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు ఒకవేళ మాతృమూర్తి లేనివారు అంటే తల్లి లేనివారు ఎవరైతే ఉన్నారో తల్లి సమానమైన వ్యక్తుల పట్ల కూడా మీరు ఈ విధంగానే ఉండాలి ఎన్నో రోజులుగా వారికి ఉన్నటువంటి కోరికను తీర్చడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఆ తల్లి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది ఆ ఆశీర్వాదం మీకు ఎన్నో రకాల శుభ ఫలితాలను ఇస్తుంది మీ జీవితంలో మీరు అంతకుముందు ఏదైతే కోల్పోయారో వాటన్నింటినీ కూడా తిరిగి దక్కించుకుంటారు సంతోషం సక్సెస్ అన్నీ కూడా మీ జీవితంలోకి వస్తాయి అలాగే అనాథాశ్రమంలోని వృద్ధుల పట్ల వృద్ధ తల్లిదండ్రుల పట్ల కూడా మీరు మీ శక్తి అనుసారం బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి వారికి ఏవైనా తీరని కోరికలు కనుక ఉన్నట్లయితే అవి మీకు సాధ్యమైతే కనుక అంటే వాటిని తీర్చడం మీకు సాధ్యమైతే కనుక ఆ కోరికలను తీర్చడానికి ప్రయత్నం చేయండి అప్పుడు వారి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు లభిస్తుంది వారు మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మిమ్మల్ని ఆశీర్వదిస్తారో ఆ ఆశీర్వాదం మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను మీకు ఇస్తుంది లైఫ్లో సక్సెస్ కాగలుగుతారు సంతోషంగా జీవించగలుగుతారు ఇంతకుముందు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి అన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి వృషభ రాశి వారు మాతృడున్న శాపం వెంటాడటం మూలంగా ఎటువంటి అశుభ ఫలితాలను వారు ఎదుర్కొంటున్నారు అలాగే ఏ విధంగా చేయటం వల్ల వారి జీవితంలో వారు శుభ ఫలితాలను చూస్తారు చూశారు కదండి ఈ వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి